లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో వేసవి వేడితో పాటు రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన పార్టీలని గెలుపు గుర్రాలనే బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారాస అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పటి నుంచో తమకు కంచుకోటగా ఉన్న మెదక్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందనరావును ఇక్కడి నుంచి బరిలో నిలిపింది. లోక్సభ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ రెండు పార్లమెంటు స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో గజ్వేల్ నుంచి భారత అధినేత కేసీఆర్, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఇది భారసకు అత్యంత కీలకంగా మారింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి విజయం వరకు గెలిపే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తొలినాళ్లలో ఎందరో ఆశావహుల పేర్లు వినిపించినా ఈ స్థానాన్ని మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన సీటు కాబట్టి ఆఖరి నిమిషంలో కేసీఆర్ బరిలో దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భాజపా వ్యూహాత్మకంగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావుకు మెదక్ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికే ఆయన ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఈసారి మోదీ భరోసా పేరుతోనే భాజపా ప్రజల్లోకి వెళ్తోంది. ఇక కాంగ్రెస్ మెదక్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదివరకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపించినా అధిష్టానం ఆయనపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవిచ్చి సరిపెట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పటాన్చేరు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓటమి పాలై కాంగ్రెస్ లో చేరిన నీలం మధు పేరు బాగా ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆయన వైపే కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశముంది. మరో లోక్సభ స్థానం జహీరాబాద్. దీనికి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. భాజపా నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, భారసా నుంచి గాలి అనిల్ కుమార్ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారసా యత్నిస్తుండగా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా ముందుకెళ్తున్నాయి. మెదక్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండో జాబితాలో బరిలో దిగేదెవరో తేలే అవకాశముంది.